తెలంగాణ బీజేపీ మెట్రో బాట పట్టనుంది. మెట్రోలో ప్రయాణించేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర సహకారం లేనిదే ఏ రాష్ట్రాలకు కూడా ముందుకు వెళ్ళవు, కేంద్ర నిధులు లేనిదే ఏ రాష్ట్రాలు కూడా పురోగతి సాధించవని చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ మెట్రో బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మన దగ్గర బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన దగ్గరికి రేపు ఎందుకు మెట్రో బాట పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు ఎందుకు మీరు మెట్రోలో ప్రయాణించేందుకు మీ కేంద్ర మంత్రితో సహా సన్నాహాలు చేస్తున్నారు? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కిషన్ రెడ్డి గారు, హైదరాబాద్ నగరంలో మెట్రో పరుగులు తీయడంలో కిషన్ రెడ్డి గారు సహకారం కూడా ఉంది. గతంలో వారు అంబర్పేట శాసనసభ్యుడిగా ఒక మెట్రో రైలు నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెట్రో ఏర్పాటు విషయంలో హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి శాసనసభ్యుల సమావేశంలో కూడా కిషన్ రెడ్డి గారు క్రియాశీల పాత్ర పోషించారు. కాబట్టి అక్కడి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దురదృష్టం, మొదటిసారి జరిగినటువంటి మెట్రో ప్రారంభోత్సవంలో భారత ప్రధానమంత్రి గారు వచ్చారు, ఒకసారి అయిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయాలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి, కేంద్రంలో బీజేపీ అధికారంలో మరోసారి వచ్చింది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా వారికి పూర్తిగా వారి సమయానికి అనుగుణంగా మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకోవాల్సింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన సహకారాన్ని, గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వంలో వచ్చిన సహకారాన్ని తక్కువ చేసి చూపించడం, మొత్తం తెలంగాణ అభివృద్ధి అంతా కూడా కేసీఆర్ టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్నటువంటి భావనను, అటువంటి అపోహను ప్రజలకు కలిగించేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలకు సౌకర్యంగా ఉన్నటువంటి మెట్రోను మరింత ప్రభావితంగా ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ తగ్గేందుకు, హైదరాబాద్ నగరం లో ప్రైవేట్ వెహికల్స్ చాలా మటుకు తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను మరింత బలోపేతం చేస్తే హైదరాబాద్ నగర ప్రజలకు సౌకర్యార్థంగా ఉండే విధంగా, దీన్ని ఒక రకంగా కరెక్ట్ చెప్పాలంటే మెట్రోను ప్రభావితం చేసే విధంగా తయారు చేసేందుకు ఒక ప్రయత్నం కిషన్ రెడ్డి గారు కూడా రేపు చేస్తున్నారు. అది సికింద్రాబాద్ పార్లమెంట్ కాబట్టి. రెండో విషయం ఏంటంటే అదేవిధంగా కేంద్రం నుంచి ఎటువంటి సహకారం వచ్చింది, రాబోయే రోజుల్లో మరింత సహకారాన్ని ఏ విధంగా మెట్రోను విస్తరించడం కానీ హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం కోసమని ఏం చేస్తే బాగుంటుంది అంటే రివ్యూ మీటింగ్ కూడా రేపు పెట్టడం జరిగింది. అది 1 నుంచి 2 గంటల వరకు రివ్యూ మీటింగ్ కూడా అయిపోతుంది. రివ్యూ మీటింగ్ అయిపోగానే వెంటనే వారు జూబ్లీ బస్ స్టేషన్ వెళ్ళి అక్కడ నుంచి అక్కడ మెట్రోలో ప్రయాణం చేస్తారు. ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేటువంటి దాంట్లో భాగంగానే చేస్తుంది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి కేసీఆర్ చేసేటువంటి రాజకీయాలలో మేమేం పడము, ఆ రాజకీయాలు మాకు సంబంధం లేదు. ఆ విధమైనటువంటి ప్రయత్నంలో భాగంగా రేపు మా నాయకులందరూ కూడా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. సుమారుగా 100 మందికి ప్రత్యేక బోగిలో 20 నిమిషాల ప్రయాణాన్ని వారు మెట్రో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మెట్రో అధికారులు కూడా రేపు వచ్చి కిషన్ రెడ్డి గారితో రివ్యూ మీటింగ్లో పాల్గొంటారు. తర్వాత కిషన్ రెడ్డి గారు ఆ ప్రయాణంలో ముందుండి ప్రజల సౌకర్యం కోసం మరింత మెరుగైన సేవలు ఏ విధంగా ఇవ్వగలుగుతామనేది ఆలోచిస్తారు. అది రాజకీయాలకు సంబంధం లేదు, హైదరాబాద్ నగర ప్రజల కోసమే ఈ యొక్క కార్యక్రమంగా భావిద్దాం. నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని స్వయంగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు, దీంట్లో వాస్తవం ఉందంటారా? 100కి 100% అవాస్తవమైన ప్రకటనలు కేసీఆర్ గారు చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేయడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం. అది ముఖ్యమంత్రి గారు చేయడం కంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారు వారి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆ పార్టీకి ఆయన చేయడం మరింత విడ్డూరంగా ఉంది. నిన్న టైమ్స్ యొక్క లీడర్షిప్ దీంట్లో కూడా మాట్లాడడం అనేది కొన్నిసార్లు బాధ కలిగిస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రి కంటే ఒక రకంగా బాధ కూడా ఉందంటే ఇంత అవగాహన రహితంగా మన మంత్రులు కూడా ఉన్నారనే బాధ కూడా కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నిన్న మాట్లాడిన దాంట్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా మాట్లాడుతూ 270,000 కోట్ల రూపాయలు మేము పనులు కడితే మాకు కేంద్రం నుంచి 132,000 లక్ష 50,000 కోట్లే వచ్చినటువంటి మాట మాట్లాడడం అనేటువంటి ఒక దురదృష్టకరమైన విషయం. పన్నులు ఈ రాష్ట్రానికి జిఎస్టీ కోట, జిఎస్టీ రాష్ట్రానికి ఉంది, రాష్ట్ర జిఎస్టీ, కేంద్ర జిఎస్టీ కేంద్రానికి ఉంటుంది, కార్పొరేట్ ట్యాక్స్ కేంద్రానికి వస్తుంది, ఎక్సైజ్ ట్యాక్స్ రాష్ట్రానికి వస్తుంది. ఈ విధంగా రాజ్యాంగం కల్పించినటువంటి పరిధులలోనే పన్నుల యొక్క వాటా విభజన జరుగుతుంది. సియాచిన్ గ్లేసరీస్లో హిమనదాలలో రాత్రిపూట ఉంటున్నటువంటి సైనికుడికి పెట్టేటువంటి తిండిని కూడా తెలంగాణ ప్రజలు ఇస్తారు. తెలంగాణ పౌరుడిగా, భారతీయ పౌరుడిగా అది నా బాధ్యత. ఇది కేసీఆర్ గారు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేది దురదృష్టకరమైన విషయంగా తప్పకుండా భావిస్తాను. నెంబర్ 2, నిన్న ఒక మాట చెప్పాడు, అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలే చిన్నయా పెద్దయా అన్నాడు. రాజ్యాంగం గురించిన కనీస అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంత్రి ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు నీకు రాజ్యాంగం గురించి తెలియకపోతే. ఎన్నికల కమిషన్ దృష్ట్యా ఎన్నికల కమిషన్ కొన్ని నిర్దేశక సూత్రాలు ఇచ్చింది, ఏది ప్రాంతీయ పార్టీ ఏది జాతీయ పార్టీ అని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా. ఆక్రమిత కాశ్మీర్లో చివరి భూమిని మొదలు పెడితే భారతదేశానికి హిందూ మహాసముద్రంలో అత్యంత చివరి దీవైనటువంటి కార్ నికోబార్ దీవిలో కూడా బీజేపీ సభ్యత్వం ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్లో ఈశాన్యంలో అత్యంత ఈశాన్య ప్రాంతమైనటువంటి తిరాప్ జిల్లాలో ఉన్నటువంటి చాంగ్లాంగ్ అనేటువంటి ఊర్లో బీజేపీ సభ్యుడు ఉన్నాడు, కన్యాకుమారిలో కూడా బీజేపీ సభ్యుడు ఉన్నాడు. ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు ఇక ముందు ప్రజలు, తెలంగాణ ప్రజలు నీ అజ్ఞానాన్ని గుర్తిస్తారు, నీకు సరైన బుద్ధి చెప్తారు మాత్రం అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే రాష్ట్ర పథకాల్లో ఖచ్చితంగా కేంద్ర భాగస్వామ్యం ఉంటుంది, భాగస్వామ్యం ఉండకుండా ఏ రాష్ట్రం కూడా ప్రగతి బాట పట్టలేదని చెప్పి కూడా ఇటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.